नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। टीडीपी बीजेपी फेविकाल बंधवला कलिसुंटारु कलकालम अनुकुन्नारु। इद्दरु मित्रुल मध्य बंधानिकि बीटलु वारुतुन्नाया अन्न अभिप्रायालु विनिपिस्तुन्नायि। गत कोंतकालंगा अधिनेतल माट तीरुलो चाला मार्पुलु वच्चायि। टीडीपी तो मैत्रिनि बीजेपी भारम अनुकुंटोंदा? ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందా? టీడీపీ బీజేపీ మధ్య దూరం పెరిగిందా? మిత్రపక్షాల మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతోందా? కేంద్ర వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదా? లేక రాష్ట్ర ప్రభుత్వం దూకుడును సహించలేకపోతోందా? ఇలా ఎన్నో ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి। మొదటి ఏడాదంతా రెండు పార్టీల వైఖరి బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి। మొదట్లో అంతా గుంభనంగా ఉన్నా ఇప్పుడు మాత్రం నెమ్మది నెమ్మదిగా ఎవరి అసహనాన్ని వాళ్ళు బయటపెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది। सार्वत्रिक ఎన్నికల ఫలితాలు రాగానే కేంద్రంలో రాష్ట్రంలో పీఠమెక్కిన ప్రభుత్వాలను చూసి ఏపీ వాసులంతా సంబరపడ్డారు। అప్పటికే విభజన తర్వాత రాజధాని కూడా లేని ఏపీ ఎలా ముందుకెళ్తుందన్న భయంతో బిక్కుబిక్కుమంటున్న తెలుగు ప్రజలకు కేంద్రంలో బీజేపీ సర్కార్ పీఠమెక్కడంతో హమ్మయ్యా అనుకున్నారు। కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఎలాగూ రెండు మిత్రపక్షాలే కాబట్టి ఇక ఏపీకి నిధుల ఢోకా లేదనుకున్నారు। కానీ తరచి చూస్తే కానీ ఇప్పుడు తత్వం అర్థం బోధపడటం లేదు। కేంద్ర వైఖరి చూస్తుంటే ప్రజలకే కాదు పాలకులకు కూడా చిర్రెత్తుకొస్తోంది। మొత్తంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే బీజేపీ టీడీపీ మధ్య దూరం పెరుగుతోందా అని। ఏ ఇద్దరు పొలిటీషియన్లను కదిపినా ఇదే డిస్కషన్। ఈ మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య వచ్చిన విభేదాలతో పార్టీ మధ్య స్నేహ సంబంధాలు క్రమేపీ సన్నగిల్లుతున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి। ఇటు అధినేతల మధ్య మాటల తూటాలు పేలడమే కాదు, ఇతర నేతలు కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మంట పెడుతూనే ఉన్నారు। ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ నేతలు కాస్తంత కామ్గా ఉన్నా కొత్తగా చేరిన నేతలు మాత్రం టీడీపీ మీద విసురులు వేస్తూనే ఉన్నారు। ఈ జాబితాలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు సోము వీరాజు, గోకరాజు గంగరాజు వంటి వాళ్ళు కూడా ఛాన్స్ దొరికినప్పుడు కేంద్ర సాయం గురించి ప్రస్తావిస్తూ నిధులు దారి మళ్ళుతున్నాయంటూ రాష్ట్రానికి చురకలు అంటిస్తూనే ఉన్నారు। ఏపీ సర్కారు వాస్తవాలను దాచిపెడుతోందంటూ విమర్శిస్తున్నారు। దీనికి టీడీపీ నేతలు కూడా బాగానే కౌంటర్లు ఇస్తున్నారు। ముద్రా బ్యాంక్ కానీ అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద పడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఈ రెండు సంవత్సరాలనే 19 స్కీములు ఇచ్చి స్కీములు ఇవ్వటమే కాదు ఆ స్కీములు మరి క్షేత్రస్థాయి దాకా ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఒక స్కీమ్ ఇవ్వడంతోనే దాన్ని గ్రామీణ స్థాయి దాకా కూడా నిధులు డైరెక్ట్గా కేంద్రం నుంచి విడుదల చేస్తున్నటువంటి విషయం భారతదేశ చరిత్రలో ఈరోజు వరకు కూడా ఏ ప్రధాని కూడా చేసినటువంటి పరిస్థితి కాదు। వీళ్ళు ఏ మాట్లాడినా సరే కొంతమంది పురంధేశ్వరి గాని కావూరు సామసరావు గాని కన్నా లక్ష్మీనారాయణ గాని వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారు। కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయి, దానికి లెక్కలు చూపట్లేదని పురంధేశ్వరి గారు అంటున్నారు। దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। పోలవరం మీద కేంద్ర బృందం పర్యటించి ఇక్కడ పనులు బాగా జరుగుతున్నాయని ఒక క్లీన్ చిట్ ఇచ్చారు। వీళ్ళకి పురంధేశ్వరికి కన్నా లక్ష్మీనారాయణకి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా ఒక ఏజెండాని సృష్టించుకొని వీళ్ళు ఎన్నికల ముందు ఇతర పార్టీలోకి వెళ్ళడానికి ఒక వేదికగా బీజేపీ పార్టీని వాడుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు। ఇలా కేంద్ర నిధులు సాయం వంటి అంశాల్లో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్నది విస్పష్టంగా తెలుస్తోంది। అయితే ఇన్నాళ్ళు కింది స్థాయి నేతల మధ్య అది కూడా అడపాదడపా వినిపించే కామెంట్లు కాస్త ఇప్పుడు రేంజ్ దాటిపోతున్నాయి। ఇన్నాళ్ళు అమరావతి పరిధి దాటని ఈ విమర్శల వేడి తాజాగా హస్తినకు చేరింది। కేంద్రం ఏపీకి మొండిచేయి చూపిస్తోందంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు। ఆనాడు కుచేరుడు అడగకపోయినా శ్రీకృష్ణుడు వరాలిచ్చాడని, కానీ ఇప్పుడు ఏపీకి అవసరం ఉన్నా అడుగుతున్నా మోడీ మాత్రం మాట తప్పుతున్నారని మండిపడ్డారు। ఏపీకి అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు। అన్ని రాష్ట్రాలు చూసినట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడకూడదు, ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో విభజన జరిగినటువంటి రాష్ట్రం మాది, రాజధాని కూడా లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం మాది, కొత్తగా రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి రాష్ట్రం మాది, అందువల్లే ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కోరడం జరుగుతోంది। తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాలు, అలాగే కుచేలుడు కృష్ణుడు మిత్రులు, అందుకే పేదరికాన్ని రిప్రజెంట్ చేస్తూ, పేద రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ
కుచేలుడుగా నేను నమో అంటే నరేంద్ర మోడీ అంటారు ఆయన శ్రీకృష్ణుడిగా ఊహించుకుంటూ మీరు మాకు సహాయం చేయాలి సహకరించాలి ఎలక్షన్ క్యాన్వాస్లో మీరు మాట ఇచ్చారు ఢిల్లీ కంటే గొప్పగా రాజధానిని మేము తయారు చేస్తాం మీకు సహకరిస్తామని చెప్పారు మీకు ఎంతో ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు కాబట్టి ప్రత్యేక హోదా కూడా ప్రజల్లో నాటుకుపోయింది మనసులో కాబట్టి ఇవన్నీ తీర్చాలని చెప్పి ఎన్నోసార్లు కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నారు మా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడికి ఇన్ని కష్టాలా ఆయన కష్టం చూస్తే మేము ఓర్చుకోలేకపోతున్నాం కాబట్టి మాకు సహాయం చేయండి సహకరించండి నేను ఆయన వేడుకుంటున్నాను ఇక ఇప్పటికే ఏపీలో ఉన్న స్థానిక బీజేపీ నేతలు మాత్రం భారీగానే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు ఛాన్స్ దొరకడం కాదు ఎక్కడ మైక్ దొరికినా టీడీపీ మీద పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఏపీ కమలనాథుల ఆలోచన బాధ ఒక్కటే ఏపీలో టీడీపీతో ఉండటం వాళ్ళకెందుకో నచ్చడం లేనట్లుగా కనిపిస్తోంది అందుకే ఏపీలో సొంతంగా వెళ్దామంటూ అధినేతకు సలహాలు ఇస్తున్నారు ఒక సమన్వయ కమిటీకి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అయితే సన్నద్ధంగా ఉన్నదండి పేర్లు కూడా ఆమోదించడం జరిగింది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి తరఫున సభ్యులు రావాల్సినటువంటి వారు ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది అది ఇంతవరకు జరగలేదు అది వేరే విషయం ఇప్పటి నుంచి అడుగులేస్తే ఎప్పటికైనా నిలబడతామంటున్నారు నిజానికి వాళ్ళు ఇప్పటి నుంచి ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టినా పుంజుకోవడం 2019 కల్లా సాధ్యం కాదని వాళ్లకు తెలుసు కానీ అప్పటికి కూడా మోడీ చరిష్మా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే రాజకీయంగా ఎప్పటికైనా ఏపీలో పైచేయి సాధించాలన్న భావనలో ఉన్నారు మొత్తంగా ఇది ఎలా సాధ్యమన్నది ఎవరికీ అర్థం కాకపోయినా ఏపీ విషయంలో బీజేపీ మాత్రం అర్థం కాని ధోరణిలోనే వెళ్తోందన్న క్లారిటీ మాత్రం వస్తోంది అయితే బీజేపీ ఎన్ని గేమ్లాడినా చంద్రబాబు నాయుడు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు బీజేపీతో సంబంధాలు చెడగొట్టుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు లేనట్లు కనిపిస్తోంది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకోవడం కన్నా రాజకీయంగా మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ముందుకెళ్లాలన్నట్లుగా బాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది కానీ అటువైపు నుంచి మాత్రం కవ్వింపు చర్యలు ఆగటం లేదు కాబట్టి కామ్గా ఉండటం కన్నా కాస్తంత రియాక్షన్ ఇవ్వడమే బెటర్ అనుకుంటున్నారు టీడీపీ నేతలు అందుకే ఇలా ఢిల్లీలోనే తమ నిరసనను వెలిబుచ్చారు